వాళ్ళు మీరు చూసినట్లయితే ఎన్టీ రామారావు గారి క్యాబినెట్ లో కరువు మంత్రిగా ఉన్నప్పుడు కూడా వారి స్వగ్రామం చిట్టమడకలో వ్యవసాయం చేశారు. చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దాసర్లపల్లి గ్రామంలో ఆయన వ్యవసాయం చేశారు. ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే కూడా జగదేవ్పూర్ మండలంలోని వారు వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. అంటే వారు ఒక రైతు బిడ్డ, ఏ పదవిలో ఉన్నా, కేంద్ర మంత్రిగా ఉన్నా, రాష్ట్ర మంత్రిగా ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా నిరంతరం వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి కనుక వ్యవసాయంలో సాధక పథకాల మీద వారికి సంపూర్ణమైన అవకాశం ఉంది. అందుకే ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతులకు ఉచిత కరెంటు కానీ, రైతులకు కల్లాల ఏర్పాట్లు కానీ, ఈరోజు రైతుకు అనుబంధంగా మనం అనేక కార్యక్రమాలు పూర్తి చేసాం. పెండింగ్ ప్రాజెక్టు పూర్తి కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం కానీ, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమం కానీ, ఎరువుల కొరత లేకుండా చేసే కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా మారాయి. అందుకే ఒక డైరెక్షన్ మారింది. ఒకనాడు వ్యవసాయం అంటే మేము 2004లో అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మీద పద్దు మీద మాట్లాడాలంటే ఎమ్మెల్యేలు మేము ఏం ప్రిపేర్ అయ్యాము అంటే ఆ విత్తనాలు డూప్లికేట్ విత్తనాలు వచ్చినాయి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, బ్లాక్ లిస్ట్ చేయాలి అని మాట్లాడేవాళ్ళు. కరెంటు 6 గంటలే వచ్చింది, యాసంగి పంటలు ఎంతమంది ఎండైపోయింది, ట్రాన్స్ఫార్మర్లు గాలిపోయినాయి, మోటార్లు గాలిపోతున్నాయి అని మాట్లాడేటువంటి వాళ్ళు. ఎరువులు సకాలంలో దొరకలేదు, లాఠీ ఛార్జ్ అయింది ఎరువుల కోసం, ఎరువుల కోసం బారులు తీసిన రైతులు అని ఫోటోలు పట్టుకొని ప్లే కార్డులు పట్టుకొని అసెంబ్లీలో మేము గొడవ చేసేవాళ్ళు. పంటకు మద్దతు ధర లేదు, కొనుగోలు కేంద్రాలు లేవు, గోడౌన్లు సరిపోతలేవని మాట్లాడేటువంటి వాళ్ళు. ఈరోజు డైరెక్షన్ మారి, ఇలా ఎరువుల కొరత గురించి చర్చ లేదు, విత్తనాల్లో నకిలీ వాటి గురించి చర్చ లేదు, రైతు బంధు గురించి, పెట్టుబడి సహాయం గురించి చర్చ లేదు. ఆనాడు బ్యాంకులు అప్పులు ఇవ్వట్లేదని మేము మాట్లాడేవాళ్ళం, అప్పు కాదు కదా. ఈరోజు రైతు బంధు రూపంలో ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సహాయం కూడా అందిస్తుంది.